అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్. ముందుగా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సో విజయవాడ నగరంలో శాస్త్రీయ సంగీతాన్ని నేర్పుతున్నారు మా గురుగారు శ్రీ గండూరు శ్రీనివాసమూర్తి గారు. రేపు జూలై 21వ తారీఖుకి ఆయన శాస్త్రీయ సంగీతం నేర్పించడం ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ సందర్భంగా ఆయన మీద ఈ బ్లాగ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఆయన చిన్న వయసు నుంచే బ్లైండ్, కానీ ఆయన ఎప్పుడు దాన్ని ఒక డిజేబిలిటీగా తీసుకోలేదు. ఆయన చాలా కష్టపడి ఎంత పైకి వచ్చారు, అలాగే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. కాబట్టి ఈ వీడియోని మీరు తప్పకుండా చూస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. రేపు జూలై 21వ తారీఖుకి మీరు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మీతో ఒక వీడియో చేద్దామని వచ్చాను కూడా. తప్పకుండా. అలాగే శుభాకాంక్షలు తెలుపుతాను కూడా వచ్చాను. ఇకపోతే మీరు అట్లా సంగీతం నేర్పించాలని ఎప్పుడు అనుకున్నారు గురుగారు? అలాగే మీరు ఎక్కడ మొదలు పెట్టారు ఇది? సంగీతం నేర్పించాలని ఎప్పుడు అనుకున్నాననేది అట్లా వచ్చితే, ముందర సంగీతం నేర్చుకోవాలని నా చిన్నతనంలో అనుకున్నాను. ముఖ్యంగా మా వంశంలో నేనే మొట్టమొదటి సంగీత విద్వాంసుని అనుకోవాలి. మా అన్నదమ్ములు అందరూ కూడా చదువుకుని ఉద్యోగాలు చేసుకునేవాళ్ళే. నాకు చిన్నతనంలోనే చూపు లోపించడం వల్ల ఈ ప్రాంతాల్లో అంధుల పాఠశాలలు లేకపోవటం వల్ల కొంతమంది బంధువులు మిత్రులు మా తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు, సంగీతం నేర్పించండి, అతని ఉపాధి అతను నడుపుకుంటాడు అని. అయితే వయలిన్ నేర్చుకోవాలని ఎట్లా అనుకున్నామంటే, ద్వార వెంకటస్వామి నాయుడు గారు ప్రముఖ వయలిన్ విద్వాంసులు, వారు అందరికీ సుపరిచితులు. ఆయన అంధులు కావటం వల్ల ఇదో వయలిన్ వాయించేవాళ్ళు చాలామంది ఇంకా కొంతమంది ఉండటం వల్ల అందరూ వయలిన్ వాయించడంలో చాలామంది నైపుణ్యం సంపాదించారు అనే సలహా కూడా వాళ్ళే ఇచ్చారు. అంచేత సంగీతం ప్రారంభించడం అనేది నా 11వ ఏట జరిగింది. మా గురువులు మొదట శ్రీ గౌరవార్జున రామ్మోహన్ రావు గారు, తర్వాత శ్రీ కోటిపల్లి సూర్యప్రకాశరావు గారు. వీరిద్దరి దగ్గర నేను సంగీతం నేర్చుకున్నాను. ఇంకా నేను శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టింది నా 26వ ఏట, అంటే జూలై 21 1991. ఆ తేదీన నేను పాఠం చెప్పటం మొదలుపెట్టాను. నేర్చుకోవటం మొదలుపెట్టిన 15 సంవత్సరాలకి పాఠం నేను చెప్పటం మొదలుపెట్టాను. అలా జరిగింది. ప్రారంభించడం అనేది నా 11వ ఏట జరిగింది. మా గురువులు
మొదట శ్రీ గౌరవార్జున రామ్మోహన్ రావు గారు, తర్వాత శ్రీ కోటిపల్లి సూర్యప్రకాశ్ రావు గారు, వీరిద్దరి దగ్గర నేను సంగీతం నేర్చుకున్నాను. ఇక నేను శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టింది నా 26వ ఏట, అంటే జూలై 21 1991. ఆ తేదీన నేను పాఠం చెప్పటం మొదలుపెట్టాను. నేర్చుకోవటం మొదలుపెట్టిన 15 సంవత్సరాలకి పాఠం నేను చెప్పటం మొదలుపెట్టాను. గురుగారు నేను కూడా సంగీతం నేర్చుకున్నాను, అంటే పూర్తిగా నేర్చుకోకుండా ఎంత కొంత నేర్చుకున్నాను. కాబట్టి నేను మీరు ఎప్పుడు మంత్లీ ప్రోగ్రామ్స్ అలాగే స్వతంత్రంగా అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అలాగే ఇక్కడ నేర్చుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకి అవకాశాలు ఇస్తూ ఎంత ప్రోత్సహిస్తూ ఉంటున్నారు, దానికి ముఖ్య ఉద్దేశం ఏమైనా ఉందా గురుగారు? సంగీత శిక్షణ ఇవ్వటం ఒకటి చాలదు, వాళ్ళకి స్టేజ్ పెర్ఫార్మెన్స్ అనేది అలవాటు చేయాలి, స్టేజ్ ఫియర్ లేకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇంట్లో జరిగే మంత్రి ప్రోగ్రామ్ని ప్రారంభించాము. తద్వారా ఇక్కడ వాళ్ళ పెర్ఫార్మెన్స్లో ఏవైనా లోపాలు కనిపిస్తే వాటిని సరిచేసి లోపాలు లేని పెర్ఫార్మెన్స్ వాళ్ళకి అలవాటు చేసి తద్వారా బయట ప్రపంచంలో వాళ్ళ చేత కచేరీలు చేయించాలనేది ఉద్దేశం. తర్వాత ఇది కర్ణాటక సంగీత త్రిమూర్తుల ఆరాధన అనే పేరుతో చేస్తున్నాను. అంచేత నాకు నా శిష్యులకి కూడా వారి ఆశీర్వచన బలం ఉండాలి అనే కోరికతో కూడా ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను. తప్పకుండా దొరుకుతోందనే ఆనందం నాకుంది. అంచేత ఇక్కడ లోపం లేకుండా పెర్ఫార్మెన్స్ చేయగలిగినప్పుడు బయట వేదికల మీద వాళ్ళ చేత కచేరీలు చేయించి తద్వారా వాళ్ళని ప్రోత్సహించటం, 10 మందిలో వాళ్ళని కొంత పాపులారిటీ తీసుకురావటం అటువంటివి జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఇక స్వరతరంగిణి అనే సంస్థ ఏర్పాటు చేయటంలో ఉద్దేశం ఏమిటంటే నేను సంగీతం వల్లనే ఉపాధి పొందుతున్నాను కాబట్టి సంగీతం నాకు అన్నం పెడుతోంది అంటే దాని మీద నాకు ఒక ఆరాధన భావం ఉంది, అంచేత దానికి నేను సేవ చెయ్యాలి అనే ఉద్దేశంతో మొదట స్వరతరంగిణి ప్రారంభం చేశాను. రెండో ఉద్దేశం ఏమిటంటే పిల్లలకి నాణ్యమైన సంగీతం వినిపించాలి, ఎందుకంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళలో సంగీత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, కాబట్టి వాళ్ళు పాడేది ఇక్కడ పాఠాల దగ్గర మిగతా వాళ్ళు పాడితే వాయిస్తే వినేది కాదు. సంగీతం ఇంతకన్నా మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి, మంచి ప్రమాణాలు గల సంగీతం బయట ప్రపంచంలో ఉంది అనేది వాళ్ళకి తెలియచేయాలి, వాళ్ళు మంచి సంగీతం వినాలి అనే ఉద్దేశంతో కూడా ప్రముఖ విద్వాంసుల్ని వేదిక మీదకి ఆహ్వానం చేసి వాళ్ళ సంగీతాన్ని పిల్లలకు వినిపించాలి అనే ఉద్దేశంతో కూడా నేను స్వరతరంగిణి అనే సంస్థని ఏర్పాటు చేశాను. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా సభ్యులు, నా విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులే, కాబట్టి వాళ్ళ సహకారం నాకు తప్పకుండా ఉంటుంది. ఆ సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను. ఇంకా ఇంకో విషయం ఏంటంటే మామూలుగా ఇప్పుడు ప్రభుత్వ సంగీత కళాశాలలో ఒక నిర్ణీత కాలంలో పరీక్షలకు పంపించి వాళ్ళని ఎగ్జామ్స్లో పాస్ అయ్యి డిప్లొమా సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అయ్యేలా చేస్తారు, కానీ ఇక్కడ మన దగ్గర సంగీతం ఎవరెవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళని మీరు ఫుల్గా ట్రైన్ చేసి ఎప్పుడైతే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి ఒక నమ్మకం వచ్చిన తర్వాతే ఎగ్జామ్స్కి పంపించడం జరుగుతుంది. దానిలో నేను క్వాలిటీ అనేది నేను సొంతంగా నేర్చుకోవడం వల్ల తెలుస్తుంది. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు గురుగారు? అంటే ఇప్పుడు చూస్తూ ఉంటాం బయట కూడా బట్టి చదువులు అవన్నీ ఉండటం వల్ల ఏదో చదివాలని కాకుండా, కానీ మీ దగ్గర సంగీతం నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా జీవితాంతం గుర్తుండేలాగా సంగీతాన్ని మీరు నేర్పిస్తుంటారు. మీరు ఈ క్వాలిటీ విషయంలో ఎంత జాగ్రత్త పడతారు, అలాగే విద్యని అభ్యర్థించే ప్రక్రియ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే నా దగ్గర ఇందాక చెప్పాను, నా దగ్గర నేర్చుకునే వాళ్ళలో సంగీత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ, అందుచేత సాధన బోధన రెండూ కూడా నేనే బాధ్యత తీసుకుని చేయిస్తూ ఉంటాను. అయితే సంగీత కళాశాలలో
పబ్లిక్ హాలిడేస్ కానీ వాళ్ళు పెట్టే సెలవులు కానీ ఇవన్నీ ఫోను క్లాసులు జరిగే రోజులు జరుగుతూ ఉంటాయి. అయితే నా దగ్గర ప్రతిరోజు పాఠం జరగటం వల్ల పాఠాలు తొందరగా ముందుకు వెళ్తాయి. దానివల్ల వాళ్ళు కోర్సు కంప్లీట్ చేసి భయం లేకుండా చక్కగా పరీక్షల్లో పాల్గొనగలుగుతారు. అదే కోర్సు కంప్లీట్ అవ్వకుండా తర్వాత వచ్చిన కోర్సులో అంశాలు కూడా గట్టిగా లేకుండా ఏదో ఒక రకంగా పరీక్షకు పంపిస్తే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక అక్కడికి వెళ్ళి భయపడుతూ అతి జాగ్రత్తగా వాళ్ళు వినిపించటం వల్ల కొంత బలహీనంగా ఉంటుంది పాఠం వినిపించేది. దానివల్ల వాళ్ళు మార్కులు పోగొట్టుకుంటారు. అందుచేత నేను అట్లా ఆలోచించి శిక్షణ ఇవ్వటం జరుగుతోంది. పిల్లలు కూడా అట్లాగే కోర్సు కంప్లీట్గా నేర్చుకుని నమ్మకంతో పరీక్షకు వెళ్తారు, పాస్ అవుతారు. పాస్ కాని సందర్భం అంటూ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళల్లో లేదు. నేను 10 ఏళ్ళ నుంచి పరీక్షలకు పంపిస్తున్నాను. గురుగారు అలాగే ఇప్పుడు విజయవాడ నగరంలో ఉండే విద్యార్థులే కాకుండా బయట పెద్ద ప్రాంతాలలో ఉన్న వారికి కూడా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఫోన్ ద్వారానో లేకపోతే వేరే మాధ్యమం ద్వారా మీరు సంగీతం నేర్పడం జరుగుతూ ఉంది. అది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎంతమంది మీ దగ్గర ఆ విధంగా నేర్చుకుంటున్నారు? మా ఇంటికి వస్తే నేర్పిన రోజులు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్పిన రోజులు ఉన్నాయి, అట్లాగే ఫోన్లో నేర్పిన రోజులు ఉన్నాయి. అయితే నేర్పుతున్నాను కూడాను, ఇప్పుడు ఫోన్లోను నేర్పుతున్నాను, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నేర్పుతున్నాను. ఇంటికి వెళ్ళటం నేర్పి మానే నేర్పటం మానేసి 19 ఏళ్ళు అయిపోయింది. 2002 నుంచి నేను ఇంటికి వెళ్ళి నేర్పటం మానేశాను. అయితే ఈ 30 ఏళ్ళ నుంచి నా దగ్గర ఎంతమంది నేర్చుకున్నారో నేను ఎన్నడూ లెక్క చూసుకోలేదు. చాలామంది నేర్చుకున్నారు, వేల మందే ఉంటారు. అయితే ప్రపంచం 4 మూలల విదేశాల్లోనూ ఉన్నారు, భారతదేశంలోనూ కూడా అన్ని చోట్ల నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు సంగీతాన్ని ఉపాధిగా తీసుకున్న వాళ్ళు కాదు. ఏదో వీలైనంత వరకు నేర్చుకున్నారు దీని మీద అభిరుచితో, నేర్చుకోలేనప్పుడు రకరకాల కారణాలతో వాళ్ళు మానేశారు. కానీ ఎంతోమందికి నేను శిక్షణ ఇవ్వటం అయితే జరిగింది. ఒక లక్ష్యంతో దీని మీద అభిలాష ఉండి దీంట్లోనే స్థిరపడాలి అని నేర్చుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే వేదికల మీదకు వెళ్తున్నారు. అయితే 2006 నుంచి నేను ఫోన్లో కూడా పాఠం చెప్పటం మొదలుపెట్టాను. అంటే 15 ఏళ్ళ నుంచి నేను ఫోన్లో కూడా శిక్షణ ఇవ్వటం జరుగుతోంది. ఈ వీటన్నిటితో పాటు మీ దగ్గర వచ్చిన విద్యార్థులకి ఇప్పుడు బయట సంగీతం మానేసినా లేకపోతే వేరే ఏదైనా సరే నేను దగ్గర చూసింది ఏంటి అంటే వాళ్ళల్లో నైపుణ్యంతో పాటు స్టేజ్ ఫియర్ అనేది ఉండదు, అలాగే టైమింగ్ సెన్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. దీనికి మీరు అంటే ఇప్పుడు బేసికల్గా ఇవాళ రోజుల్లో లేజినెస్గా ఉండటం, అలాగే చాలామందికి బయట ప్రపంచంలో వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది, కానీ మీరు పెట్టిన కార్యక్రమాల ద్వారా అలాగే మీ దగ్గర సంగీతం నేర్చుకునే ప్రతి ఒక్కరు ఆన్ టైం ఫాలో అవుతుంటారు, దీనికి మీరు స్ట్రిక్ట్ రూల్ తీసుకోవడానికి కారణం ఏంటి గురుగారు? నేను సంగీతంతో పాటు ఒక పంక్చువాలిటీ కూడా, అంటే సమయ పాలన అనేది కూడా నేర్పాలి అని అనుకున్నాను. కాబట్టి లేటుగా పాఠానికి వచ్చినా ఇంట్లో ప్రోగ్రాం లేటుగా ప్రారంభించినా నేను అసలు ఊరుకోను. అంచేత నా దగ్గర నేర్చుకునే విద్యార్థులకి సంగీతంతో పాటు సమయ పాలన కూడా అలవాటు అవుతుంది తప్పకుండా. ఈ సమయ పాలన అనేది చాలా అవసరం, ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్ కదా, వెళ్ళిపోతే రాదు. 3 గంటలకి మనం ఫలానా పని చేయాలనుకున్నప్పుడు ఆ 3 గంటలకి చేయాలి, కానీ మనం చేసినప్పుడు 3 అవ్వదు. అట్లాగే ప్రతి విషయంలోనూ అట్లా ఉంటుంది. కాబట్టి సంగీతంతో పాటు సమయ పాలన, అంతేకాదు వాళ్ళకి జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలని అనేక సమస్యల్ని ఎట్లా అధిగమించాలి, ఎట్లా ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకుంటూ పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ
ఎలా సమాజంలో వాళ్ళు నిలబడాలి అనే విషయాలు కూడా నేను సంగీతంతో పాటు సందర్భానుసారం చెబుతూ ఉంటాను, తెలియజేస్తూ ఉంటాను పిల్లలకి. దానివల్ల కూడా వాళ్ళు క్యారెక్టర్ దృష్టిలో అది బాగుంటుంది. వాళ్ళ క్యారెక్టర్ కూడా వాళ్ళ వ్యక్తిత్వాలు కూడా సంగీతంతో పాటు తీర్చిదిద్దబడతాయి. అంచేత నేను నా బోధనా విధానంలో ఇలా చేస్తూ ఉంటాను. మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను గురుగారు. అలాగే మీరు ఇలా స్వరతరంగిణి కార్యక్రమం, మంత్లీ ప్రోగ్రామ్స్ వల్ల స్టూడెంట్స్ వల్ల స్టేజ్ పేర్ని, అలాగే ఎంతో సంగీతంలో మరి వివిధ రంగాల్లో బాగా ప్రముఖమైన వ్యక్తులు తీసుకొచ్చి మోటివేట్ చేయటం వల్ల మాలాంటి స్టూడెంట్స్కి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మీ దగ్గర సంగీతం నేర్చుకోవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తాం మేము. ఒక్క మాట నేను చివరిగా చెప్పేది ఏంటంటే, సంగీతం నా దగ్గర నేర్చుకోవటమే అదృష్టం అని కాదు, అసలు సంగీతం నేర్చుకోవటమే అదృష్టం అనేది నా ఉద్దేశం, నా అభిప్రాయం. అంచేత గురువుల ఆశీర్వచనం వల్ల నాకు వచ్చిన సంగీతాన్ని పిల్లలకి అందించి వాళ్ళు ఎంత అందుకోగలిగితే అంత నేను నేర్పే ప్రయత్నం చేస్తున్నాను, చేస్తాను కూడా. మీరు ఇంకా ఇలాగే ఇంకా నేర్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. దర్బార్ రాగంలో త్యాగరాజ్ కొద్ది అన్న చెప్పాలి. ఒకసారి మూర్చిన వారితోటి my salutations to such guru, Sri Ganduri Srinivas Murthy. Where do I begin and how do I end about such great personality? Sri Ganduri Srinivas Murthy garu inspired many students and I am very blessed and fortunate for being one of them. I started my musical journey
as his student exactly 26 years back, and I used to sing in classical singing every day. This continued on for 14 years till I completed my graduation. Now my kid Kumari Pragya is also very blessed to have him as her guru, and I am very happy to see her growing in this mystical music world with his inspiration. Sir, I have seen you give multiple stage performances, and I am very amazed by the way you hold the audience spellbound with your music. Congratulations, sir, on completing 30 years of your journey as a guru. Gilly Matherberg once said, "A mediocre music teacher tells, a good music teacher explains, a superior music teacher demonstrates, and a great music teacher inspires." Sir, I wish you would continue to inspire many more other students with your eternal musical journey. Thank you. Devatri Ragalo, Kishan Dikshitra Kuti, Lokatara. Sahi ma pa da sa, Sahi ma pa da sa, Sa da pa ma ni sa, Sa da pa ma ni sa. ఈ రాగానికి వాడుకలో సాధారణంగా మనం చెప్పుకునే పేరు సిద్ధసాగర్ది. ముత్తుస్వామి దీక్షితులు సాంప్రదాయంలో దీన్ని దేవక్రియ అంటారు. ఈ రాగంలో ప్రతి మన సాధనలో పశుపతి సేవిత శ్రీ గురు గోహత
Sri Gurubhyo Namaha. My name is Sri Lakshmi. The Sanskrit meaning of the word Guru is remover of darkness. In common parlance, Guru is a term used to denote someone who sets a direction or a person who has an expert level of knowledge in a specific subject. But our Guru is someone who has the credibility of being master of multiple subjects from different walks of life, such as instrumental music, vocal, mythology, spirituality, etc. I am fortunate to have associated with our Guru for 13 years, which helped me to gain insights of several areas of music and also several life lessons, which he explains along with teaching music lessons. When we think of an individual, generally we remember a couple of adjectives that personify the individual. On the same line, when our Guru comes in my thought, adjectives like discipline, patience, punctuality comes out as standing out items. The pandemic corona has pushed us all to a virtual learning mode, and we see it as a problem just in 1 year, and we say so many complaints about it. But our Guru has been offering online classes for many years, and one can understand how much pain he might have gone through to afford this. Online offering enabled several of us to continue their learning journey and enabled us to make it part of our life. I am one of the frontrunners in leveraging that mode of learning and continue my association with our Guru. I am sure you all will join me in thanking him for this opportunity he is enabling for us all. I admire the passion with which he teaches music and his view of seeing what he does as a service to music and evangelizing this thought process and encouraging his disciples to do the same, whereby he is practicing and he is preaching, which in itself it is a rare quality to find. The platform he has created in the form of monthly program where young musicians can perform and demonstrate their ability and talent is one of the wonderful initiative, and I am fortunate to be the part of that program once. I would like to conclude by saying that there are several blossoming flowers in the garden of music under the shadow of our Guru Sri Gandur Srinivasamurthy sir, who are well protected, well mannered and well nurtured, and I wish him many more years of healthy and successful life. Thank you so much.